హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు మొదటగా ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అనేది టైప్ చేయండి ఎఫ్ఎస్సి సర్చ్ టీఎస్ అని టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు మొదటగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎఫ్ఎస్సి సర్చ్ అని దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఐకాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇక్కడ ఎఫ్ఎస్సిఆర్ నంబర్ రేషన్ కార్డ్ నెంబర్ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీతో ఓల్డ్ మీ దగ్గర ఓల్డ్ రేషన్ కార్డు ఉంటే ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు నేను న్యూ రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఇస్తున్నాను మీరు కూడా ఇచ్చేసేయండి న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ పక్కన సర్చ్ అని కనిపిస్తుందిగా ఆ పై క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంబడే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి ఫస్ట్ న్యూ రేషన్ కార్డ్ నెంబర్ ఎఫ్ఎస్సి రెఫరెన్స్ నెంబర్ కార్డు టైపు అప్లికేషన్ స్టేటస్ అనేది కనిపిస్తుంది తర్వాత ఇక్కడ చూడండి మీరు షాప్ నెంబర్ అనేది కూడా మీకు ఈ విధంగా కనిపిస్తుంది షాప్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఎస్ఎంఎస్ లింక్ చేసుకోవడానికి అవసరం కాబట్టి షాప్ నెంబర్ అనేది కూడా చూసుకోండి నెక్స్ట్ ఒకవేళ మీ రేషన్ కార్డులో డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ చూడండి ఈ రేషన్ కార్డులో ఫోర్ మెంబర్స్ ఉన్నారు తర్వాత మీరు కంట్రోల్ పి అని టైప్ చేసి మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది రేషన్ కార్డ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా నేను కంట్రోల్ పీట్ టైప్ చేశాను ఇప్పుడు రేషన్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయింది ఇప్పుడు నేను నెక్స్ట్ రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏ విధంగా ఎస్ఎంఎస్ అలర్ట్ అనేది లింక్ చేయాలి రేషన్ కార్డ్కి అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి మళ్ళీ మీరు మొదటగా సేమ్ గూగుల్లోకి వెళ్ళి ఎఫ్ఎస్సి సర్చ్ తెలంగాణని సేమ్ ఇంతకు లాగానే టైప్ చేయండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వచ్చి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్లోకి వచ్చి నెక్స్ట్ మీకు కనిపిస్తుంది చూడండి నెక్స్ట్ ఐకాన్ అనేది ఏ విధంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుందిగా ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయండి ఎస్ఎంఎస్ రిజిస్ట్రేషన్పై క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అనేవి అడుగుతుంది మొబైల్ నెంబరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ స్టేటు డిస్టిక్ మండలు ఇక్కడ అడిగింది ఇంతకుముందు నేను షాప్ నెంబర్ అని చెప్పానుగా మీ మండల్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ షాప్ నెంబర్ అనేది మీరు సింపుల్గా ఇంతకు ఇంతకుముందు మీకు రేషన్ కార్డులో చెప్పాను అదేవిధంగా అది చూసి ఇక్కడ మీరు మీ షాప్ నెంబర్ అనేది టైప్ చేయండి ఇప్పుడు నేను ఇంతకుముందు చూశాను నా షాప్ నెంబర్ అనేది నేను టైప్ చేస్తాను మీరు కూడా కింద షాప్ నెంబర్ టైప్ చేసి సేమ్ యాజ్ లాస్ట్ అనేది పబ్లిక్ అనే ఉండండి వేరేది పెట్టకండి అది ఇచ్చిన తర్వాత లాస్ట్కు మీరు ఇక్కడ సబ్మిట్ అనేది క్లిక్ చేయండి ఆ తర్వాత మీకు కొద్దిసేపటికే మీకు బెనిఫిషియరీ స్టేటస్ సక్సెస్ఫుల్లీ అని పడుతుంది అప్పుడు మీకు ఎస్ఎంఎస్ ఏవైతే అలర్ట్స్ ఉంటాయో అక్కడ నుండి ఎస్ఎంఎస్లు అయితే మీ మెసేజ్కి అయితే మీ ఫోన్కైతే వస్తాయి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి గనీ ట్వంటీ ఫోర్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్